అయినా కూడా మోడీ ప్రసంగం మీద వచ్చిన ఒక విమర్శ ఏమంటే, స్టార్టప్లు పెట్టి వీళ్ళ కొత్తగా ఇనిషియేటివ్స్ ప్రతిపాదనల కంటే తన ప్రభుత్వం చేస్తున్న వాటిని ఏకరువు పెట్టడం చాలా జరిగింది. రాకేష్ ఇంకా శ్రమ పడాల్సిన అవసరం లేదు. మోడీ నిన్న చాలా సమగ్రంగా ఆ ప్రసంగం అంతా చేశారు. కొత్తగా మీరు ఏం చేస్తారు? ఇవాంక కూడా మోడీ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ఎన్నుకునే స్థాయి నుంచి ప్రధాని. సారీ, ఐ విల్ అగైన్ రిమైండ్ యూ, ఒబామా కూడా ఇదే మెన్షన్ చేశాడు. ఏది రిపబ్లిక్ డేకి వచ్చినప్పుడు టీ అమ్ముకునే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, కానీ అదే సమయంలో ప్రజాస్వామ్యంలో సహనం ఉండడం చాలా ముఖ్యమని ఒబామా చెప్పిన సంగతి కూడా నేను గుర్తు. ఇవన్నీ చాలీ హైదరాబాద్ దమ్ బిర్యానీ గురించి కూడా ప్రస్తావించిందంటే ఆమె బాగా ప్రిపేర్ అయ్యే వచ్చింది. నా బాధ అదే, ఇన్ని ప్రిపేర్ అయ్యే మోడీ గారిని పొగిడారు కదా, ఎట్లా వినండి, నేను చెప్పదలుచుకుని పూర్తి చేయకుండా మీరు తొందరపడ్డారు. ఇంత హోంవర్క్ చేసిన మనిషి కేసీఆర్ గారి పేరు ఎలా మర్చిపోతుంది? అంటే దట్ షోస్ ప్రోటోకాల్ సంబంధించి అమెరికాలో గవర్నర్ మేయర్ ఆ వ్యవస్థ కొంచెం బలోపేతం ఉండటం వల్ల మేబీ అక్కడ గవర్నర్ అనే పదాన్ని కోపం కనిపించింది. మోడీ గారిని ప్రస్తావించింది రవి గారు అన్నట్టు అంతో ఇంతో ఇంత పెద్ద ఉద్యమకారుడు ఈ దేశంలో వన్ ఆఫ్ ద ఉద్యమాలలో పెద్ద ఉద్యమం కదా తెలంగాణ ఉద్యమం. దాన్ని నాయకత్వం వహించాడు. పార్టీలు ఏమైనా అసలు నాయకుడిని కూడా తెలంగాణ మనం బిర్యానీల గురించి ప్రిపేర్ అయినాము. ఇక్కడ ఇక్కడ పరిపాలించే హైదరాబాద్ ఏదో జిందల్ దాస్ వారు చెప్పినట్టు చెప్పొచ్చు, అదొక అంశమే గానీ అది కాదు కదా మొత్తం విషయం. అంటే దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి జరగబోయే మేలు ఏంటి? ఇందాక మనం మొదట్లో అనుకున్నా కదా సమేత రెండు ఈవెంట్స్ తోటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఒకటే సెంటెన్స్ చెప్తా. ఏ ప్రభుత్వం అనుండని ఇవాళ భారతదేశంలో సామాన్యులకు వీకర్ సెక్షన్కు అన్నిటికి రావాలంటే ఈక్విటీ సెక్యూరిటీ 5 కోట్ల వరకు మహిళలకు కానీ పేదవారికి కానీ ఇచ్చినప్పుడే ఈ అంబానీ లాంటి కొంతమంది వారికి చేతులనే ఈ తెలివితేటలు కానీ ఈ అభివృద్ధి కానీ చెందదు. ప్రపంచ దేశాలన్నీ చూసేట అమెరికా లాంటి సామ్రాజ్య దేశాలు కొంతమంది పెట్టుబడిదారుల షోని నడుస్తుంది దేశంలో. ప్రజలు ఇవాళ చదువుకున్న పిల్లలు ప్రతి గ్రామాలలో ఉన్నారు, వాళ్ళకి లేనిదల్లా ఈక్విటీ సెక్యూరిటీ తెలియదు.